ఎట్రా మైక్ తీసుకో, ఏం చెప్పు, ఏం చేస్తావు నువ్వు? ఏం కావాలి నీకు? మోటార్ బైక్ కావాలా? ఏం చేస్తావు నువ్వు? ఎక్కడికి పోతావు వేసుకొని? నేను తిరుపతి ముక్కున్న సార్, మీకు సార్. ఇతనికి స్కూటర్ ఒకటి కొనివ్వండి. ఎట్రా ఏ అది, నేను ఎలక్ట్రిక్ స్కూటర్, ఎలక్ట్రికల్ ఈవీ స్కూటర్ ఒకటి కొనివ్వండి. ఇంట్లోనే ఛార్జ్ చేసుకుంటాడు, తిరుగుతాడు. నీకు ఈవీ స్కూటర్ కొనేయమంటాను, ఎలక్ట్రికల్ది. దాన్ని అయితే నేను ఇంట్లోనే ఛార్జ్ చేసుకోవచ్చు, ఖర్చు కూడా తక్కువ ఉంటుంది. ఇమీడియట్ కొనిస్తాను, రెండు మూడు రోజులనే తెప్పిస్తారు. కలెక్టర్ టచ్లో ఉండి. ఓకే, లే బావుదొద్దు. ఓకే విత్ దిస్ ఇట్రా తమ్ముడు, ఇట్రా ఏంటి బా, ఏంటి చెప్పు, నువ్వేం చదువుకున్నావు? టెన్త్ క్లాస్ సార్. ఇప్పుడు ఏం చేస్తున్నావు? ఇప్పుడు ఖాళీ సార్, ప్రస్తుతానికి ఏం చేయలేకపోతున్నాను, ఇంట్లో కూర్చుంటున్నాను సార్. ఎందుకు స్కూల్ పోవడం లేదు? టెన్త్ క్లాస్ అయిపోయిన తర్వాత వెళ్ళట్లేదు సార్. ఇంటర్మీడియట్ ఎందుకు పోలేదు? అంటే ఇంకో పరీక్ష ఉందని ఆగాను సార్. ఏమా, ఇంకో పరీక్ష ఉంది సార్. చదువుకోవాలి కదా, పట్టుదల కూడా ఉండాలి నీకు. ఇప్పుడు ఎట్లా అయింది ఇది? కొత్త కాలనీ జగరెడ్డి గారి కాలనీలో మెయిన్ వైర్లు అన్ని సార్. అంటే వేరే వాళ్ళు బిల్డింగ్ సెంటరింగ్ రేకులు వేస్తున్నారు సార్. ఆడు కిందకి వేసుకోవాలి సార్, ఆడు రేకులు చెడ్డు మూరకత్తంగా బిల్డింగ్ కింద లేపెట్టారు. ఆడు మా బిల్డింగ్ మీద మేకలు అడిపోతే నేను తీసి ఎత్తున్నాను సార్. కట్క ఫోన్ వచ్చింది సార్, ఎత్తు మాట్లాడుతుంటే సప్మన్ లాగేసుకుంది సార్ మెయిన్ లైన్. ఇదిగోండి సార్, ఇదంతా ఇది. చాలా బ్యాడ్ సార్. ఇప్పుడు నువ్వు 6,000 రూపాయలు వస్తుందా నీకు? వస్తుంది సార్, 6,000 వస్తాను. ఇప్పుడు ఏం కావాలంటావు నువ్వు ఏమన్నా చేయడానికి? నాకు బై ఎక్కడికైనా దూరాలు వెళ్ళినప్పుడు బ్యాటరీ పెండి సార్. నాకు ఏదన్నా చేసుకోవడానికి. ఇతనికి కూడా ఒక స్కూటర్ ఒకటి, ఈవీ స్కూటర్ కొనిచ్చేయండి. సో దట్ నేను ఈవీ స్కూటర్ కొనిమ్మంటాను, నువ్వే ఛార్జ్ చేసుకొని నువ్వు వెళ్ళొచ్చు, నేను చేయమంటాను. నువ్వు కూడా పని చేసేది నేర్చుకో. నువ్వు కూడా 6,000 వస్తుందని గమ్మున ఇంట్లో కూర్చోవద్దు. నువ్వు కూడా ఇంటర్మీడియట్ చెయ్యి, చదువుకో, జీవితంలో పైకి రావాలి. భగవంతుడు ఏదో మనకు వచ్చింది, ఓసారి కొన్ని సంఘటనలు జరుగుతాయి, జరిగిన తర్వాత నువ్వు సవాలుగా తీసుకొని పైకి రావాలి. వస్తావా? వస్తాను సార్. నాకు నమ్మకమేనా, నాకు మాట ఇస్తావా? మాట ఇస్తున్నాను సార్. ఇంటర్మీడియట్ పాస్ కావాలి, బాగా చదువుకోవాలి, నువ్వు పైకి రావాలి. నీకు చదువుకోవడానికి ఏం కావాలి నేను చేస్తా. సరేనా? ఓకే ఓకే.